సో అంటే సేమ్ క్వశ్చన్ మారుతి గారు, ఇది చాలా థిన్ లైన్, చాలా సెన్సిటివ్ లైన్. సో అది మీరు హ్యాండిల్ చేసిన విధానం ఎందుకంటే చాలా చాలా బాగా అనిపించింది నాకే. ఇదేను కదండి సెన్సిటివ్ లైన్ అనేది, ఎప్పుడైనా సరే ఏంటంటే నాకు రాజ్ కుమార్ హీరాని సినిమాలు చాలా ఇష్టం. తను కూడా ఏంటంటే ఒక చిన్న చాలా చిన్న విషయాన్ని అంటే ఒక మంచి విషయాన్ని చాలా ఎంటర్టైన్ చేస్తూ చెప్తుంటారనమాట. అలాగే యాక్చువల్గా ఇంతవరకు కాకపోతే ఏంటంటే ఈ చావు మీద ఫస్టే ముందే ఒక కథ చెప్పేసి దాని నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకెళ్ళడం అనేది అంటే నా కైండ్ ఆఫ్ నేరేషన్లో నేను డీల్ చేయగలను అని నాకు కాన్ఫిడెన్స్ తోటి నేను అట్లాగే ప్రిపేర్ అయ్యాను. నా మీద మెయిన్ మా ప్రొడ్యూసర్లు, మా వాసుకి కానీ మా వంశీకి కానీ ఇది మనోడు బాగా డీల్ చేస్తాడనేది తను కూడా వాళ్ళు కూడా నమ్ముతారనమాట. ఎందుకంటే నా నేను ఎలా ఆలోచిస్తానో వాళ్ళకి తెలుసు. అట్లాగే యాక్చువల్గా ఏంటంటే తేజుతో మెయిన్ ఈ కథ చేయడానికి ఏంటంటే అంటే తనతో యాక్చువల్గా నిజంగా యాక్షన్ అవి చేయొచ్చు అంటే తనకున్న ఫిజిక్కి అని తను అన్నీ ఆ కైండ్ ఆఫ్ ఇవన్నీ బాగా చేసేసాడు ఆల్రెడీ. తను ఇప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్సు లేడీసు అందరికీ ఉండేలాగా ఉండాలని అనుకున్నాను నేను అనుకుంటూ యాక్చువల్గా బట్ యాక్చువల్గా ఈ ఇందులో తనకి ఫుల్గా తన్ని పూర్తిగా ఎలివేట్ చేసే స్కోపు కొంతవరకే ఉంటుంది. అంటే ఫుల్ అంటే అందరి క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఓకేనా కాదు అని జస్ట్ తనకి బౌన్స్ చేశాను ఐడియా. బౌన్స్ చేయగానే తను లేదన్నా చాలా బాగుంది చేద్దామని చెప్పి అన్నాడు అనమాట. ఇక అక్కడి నుంచి నాకేంటంటే నాకు కూడా ఒక ఇది వచ్చి ఇంకా అక్కడి నుంచి నేను ఫ్రీగా రాసుకోవడానికి కుదిరింది. సినిమా స్క్రిప్ట్ ప్రతి సీను నాకు బేరర్స్ పెట్టుకోకుండా చేశాను. అందువల్ల ఇవాళ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఏ విషయాన్ని ఇప్పుడు ఆడియన్స్ కి చెప్పినా సినిమానే చెప్పాలండి. సో సినిమా అయితే బాగా రీచ్ అవుతుంది. షుగర్ కోటింగ్ ఇస్తూ బాగా. అవును, ఏదో గోడల మీద ఏదో చేశారని. గోడ మీద కాదండి, అది ఏదో ఇట్లా 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 అన్నారు, మాకు అర్థం కాలేదు. బేసిక్గా బాగా వర్క్ చేసి పెట్టగోడ మీద కూర్చొని చాయ్ తాగుతూ సిగరెట్ తాగిందే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, హ్యాపీగా జాలీగా హాయిగా ఆ ఫీలింగ్. యూత్ఫుల్ ఫీలింగ్. యూత్ నో 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 స్టిల్ మోర్ యూత్. అదేనండి ఆ ఫీలింగ్ ఎలా అయితే ఉందో అలా ఉంది అని చెప్పేసి అన్నాడు. నిన్న ఈయన అనేసరికి మమ్మీ నన్ను చూశారు, ఏంట్రా సిగరెట్ అమ్మా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిగరెట్ అమ్మా లేదమ్మా ఎప్పుడు అది ఇప్పుడు సోరీ అక్కడ డైవర్ట్ అయిపోయింది.